కుప్పకూలాయి. లాంబాగ్ దీవుల ప్రధాన నగరం మతారా తీవ్రంగా నష్టపోయింది. ఎటు చూసినా కుప్పకూలిన ఇళ్లు, మృతదేహాలు, గాయపడ్డ వారితో పరిస్థితి భయానకంగా ఉంది. ముందు ప్రకంపనలు వచ్చాక ఆ తర్వాత మరో 2 సార్లు మధ్యస్థాయిలో భూకంపం వచ్చింది. మొత్తం 100కు పైగా ప్రకంపనలు చోటు చేసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో జనం భయంతో పరుగులు తీశారు. లాంబాగ్ ఉత్తర ప్రాంతంలో 10.5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. ముందుగా సునామీ హెచ్చరికలను జారీ చేసిన తర్వాత వాటిని ఉపసంహరించుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో అలల తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ ప్రమాదం లేదని అధికారులు ప్రకటించారు. వారం రోజుల క్రితమే ఈ ప్రాంతంలో భూకంపం వచ్చింది. అప్పుడు 17 మంది చనిపోయారు. దాని నుంచి కోలుకోకముందే మరోసారి వచ్చిన ప్రకంపంలో తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. భూకంప తీవ్రతకు 100 మందికి గాయాలయ్యాయి. ఇంకా కొంతమంది ఆచూకీ తెలియకపోవడంతో మృతుల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు. 100 ఇళ్లు నేల కూలిపోవడంతో వాటిల్లో ఎంతమంది చిక్కుకుపోయారు అన్నది చెప్పలేకపోతున్నారు. రోడ్లు దెబ్బతినటం, విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఏ స్థాయిలో నష్టం జరిగింది అన్నది అధికారులు చెప్పలేకపోతున్నారు. హాస్పిటల్ కూడా దెబ్బతినటంతో గాయపడ్డ వారికి రోడ్లపైనే చికిత్స అందిస్తున్నారు. ఇండోనేషియాలో భూకంపాలు ఎక్కువ. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పై ఈ దేశం ఉంది. ఇక్కడ టెక్టానిక్ ఫలకాలు పరస్పరం ఢీకొంటాయి. అగ్ని పర్వతాలు బద్దలై లావా పొంగుతూ ఉంటుంది. 2004లో ఇండోనేషియాలోని సుమత్రా వద్ద సముద్ర గర్భంలో 9.3 తీవ్రతతో వచ్చిన భూకంపం పెను విధ్వంసాన్ని సృష్టించింది. ఈ భూకంపానికి సునామీ వచ్చి హిందూ మహాసముద్రం అంతా వ్యాపించి ఉన్న దేశాల్లో 220,000 మందికి పైగా మరణించారు. ఒక్క ఇండోనేషియాలోనే 170,000 మంది ప్రాణాలు కోల్పోయారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.